ఏంటత్తమ్మా, ఏం చేస్తున్నారు ఈరోజు? అమ్మ పాలకూర మామయ్యగారు తెచ్చారు కదా, ఏం చేద్దాం? ఎప్పుడు పప్పు పాలకూర వండుకుంటున్నాం మనం, అందుకని వెరైటీగా కూరలాగా ఏదైనా వండుకుంటే బాగుంటుంది కదా అని చూస్తున్నాను. అవునా? అయితే ఈరోజు ఏం చేయబోతున్నారు అయితే పాలకూరతో? ఇదిగో చూడు, ముందు కడుక్కుని పాలకూరకి చాలా ఇసుకుంటుందమ్మా, అందుకని మనం ఆకు ముందు ఎక్కువ నీళ్ళలో కడిగించుకోవాలి. ఎప్పుడు పాలకూర పప్పు అంటున్నారు కదా, అందుకని ఉల్లిపాయలు అవి వేసి అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారనమాట. వేసి కూరలాగా వండుకుందామని ఎక్కువ నీళ్ళలో కడుక్కున్నాం అనుకో, మనం ఇసుకుంటుంది. ఇల్లు కట్ చేసేసుకోవాలి, కట్ చేసుకుని నీటిలో కడుక్కుంటే ఇసుక లేకుండా ఉంటుంది. ఏర్లు తీసేసుకో, బాగా కడుక్కోకపోతే కూర ఇసుక తగులుతుంది మళ్ళీ. అందుకని ప్రతి కాడ మనం సెపరేట్ సెపరేట్ గా నీట్ గా కడిగిస్తున్నారు అన్నమాట. కడిగిస్తుంటే ఇసుకుండదు. చూడు అలాగే ఇసుక అడుగంతా ఇసుక వచ్చింది, ఇసుక అంతా నీట్ గా కిందకి వచ్చేస్తుంది. కిందకి వచ్చేస్తుంది. కూర అంతా మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకోవాలి. ఇంతకీ ఏం చేయబోతున్నారో చెప్పలేదు అత్తమ్మ ఇప్పటికీ మీరు. పాలకూర కడిగాను కదమ్మా, పాలకూర ఉల్లిపాయ కారం పెట్టి వండితే చాలా సూపర్గా ఉంటుంది. ఇవే చూద్ది దాన్ని వండిన తర్వాత. అవునా? అయితే ఫాస్ట్గా చేసేయండి, అయితే టేస్ట్ చేస్తాం మేము. దానికి ఇదిగో ఒక 4 ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. మిక్సీలో వేస్తున్నారు దేనికి? ఉల్లిపాయ కారం, వెల్లుల్లి. వెల్లుల్లి ఇవ్యా? వెల్లుల్లి ఉప్పు వేసి మనం మిక్సీ పట్టేసి నీకు చూపిస్తాను. ఓకే, చూపిస్తే నీకు తెలుస్తుంది. సరే, ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు, ఎంత కూర కావాలో దానికి చూసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఓకే, దీంట్లో వెల్లుల్లి, దీనికి పొట్టు తీయని అవసరం లేదు, డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు కారం, మనకి అంత కావాలంటే అంత వేసుకోవడమే. మనం ఎక్కువ కారం తింటామంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీ కావాలంటే, లేదంటే కొంచెం వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు వేసాను, ఏమో కారం ఎక్కువ వద్దని. ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను, కారం చూసుకొని తాలింపు పెట్టిన తర్వాత వేసుకుంటాం. ఇవన్నీ కలిపి మిక్సీ పడతాం. మిక్సీ పట్టేయాలా? కొంచెం బాగా మెత్తగా చేయకుండా కొంచెం చిన్న చిన్న గరగరగా ఉంటే బాగుంటుంది. తిని అందగా తరుక్కుని పక్కన పెట్టుకుంటాం. అంతా గుండగా కట్ చేశాను పాలకూర. ఇప్పుడు ఈ ఉల్లి కారం, ఉల్లిపాయలు, కారం మిక్సీ పట్టుకుంటాను. ఓకే, మిక్సీ పడుతున్నాను. ఉల్లిపాయలు ఇంకొంచెం నలగాలమ్మా, కొంచెం నలిగితే బాగుంటుంది. పడుతున్నాను మళ్ళీని ఒకసారి. ఉల్లి కారం రెడీ అయింది, ఉల్లిపాయ కారం వెల్లుల్లి ఉప్పు అన్నీ వేసాను కదా, ఇది రెడీ అయింది. ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇదా స్టవ్ ముట్టిస్తున్నాం. అన్నీ రెడీ పెట్టుకున్నాం కదా, పాలకూర ఉల్లికారం అన్నీ రెడీ పెట్టుకున్నాము. ఓకే, స్టవ్ ముట్టించుతున్నాను. నూనె వేస్తున్నాను, కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటే మనకి టేస్ట్గా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసాను. మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే పంటికి తగులుతుంది కదా, బాగా టేస్ట్గా ఉంటుందని మినప్పప్పు వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇది పోపు చేసుకుంటాం. పోపు లేపుతున్నప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుంటాం అన్నమాట, ఒక 2 3 మన కారంకి తగ్గ. మనకి స్పైస్ ఎంత కావాలంటే అంత వేసుకుంటాం. కోమళ్ళీ కారం అనిపించకుండా మనకి నచ్చినంత వేసుకోవడమే, అందుకు నేను 3 మిరపకాయలు వేసాను. ఓకే, ఇప్పుడు మనం
మిక్సీ పట్టిన ఉల్లిపాయ ఇందులో వేసుకుంటాం. అందులో డైరెక్ట్గా ఇప్పుడు వేసేయడమేనా? వేసేయడం. ఇందులో బాగా ఎగింది కదా, వెంటబడ్డాయి కదా, పర్ఫెక్ట్గా వేయాలి పోపులు అవి. మనం ఇప్పుడు ఇది వేసుకుంటాం. ముద్దా ఏడుకున్నంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే హైలో పెడితే మాడిపోద్ది. అందుకని ఇది బాగా ఏగితే మనకి నూనె తేలినట్లు ఏగాలి. ఏగితే మనకి పచ్చివాసన రాదు. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, అందుకని ఇది బాగా ఏగాలి. నూనె పైకి తేలే వరకు ఏగిన తర్వాత మనం పాలకూర అందులో మిక్స్ చేసుకుంటాం. ఓకే. స్టవ్ ఫ్లేమ్లో ఏగుతుంటుందమ్మా ఉల్లిపాయ. ఉల్లిపాయ కదా మనకి పచ్చివాసన రాకుండా ఉండాలని ఏగడానికి అలాగే చాలాసేపు ఏగాలి. మూత పెడుతున్నాం. ఓకే. ఉల్లికారం బాగా ఫ్రై అయిపోయిందమ్మా. కొంచెం అడిగించినట్లు అనిపిస్తుంది కానీ అడుగు పట్టదు, మరి ఇంతలాగా ఏగకపోతే మనకి ఉల్లిపాయ చిన్న వాసన వచ్చినట్టు ఉంటుంది. బాగా ఫ్రై అయిపోయింది. ఓకే. పాలకూర మనం పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్నది ఇందులో వేసుకోవాలి. కలిసినట్లుగా మనం కలుపుకోవాలి. మనం ఇందులో ఫస్ట్లో పసుపు వేసుకోలేదు కదమ్మా, అందుకే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. ఫస్ట్లో వేసుకున్నాం అనుకో కూర మాడిపోతుంది. ఓకే. అందుకని ఇప్పుడు ఎలాగో ఇందులో చెమ్మ ఉంటుంది కదా, ఫ్రై అవుద్ది, అందుకని ఇప్పుడు పసుపు వేసుకున్నాను. అంతా కలిపేసి మూత పెట్టుకుంటే వేగిపోతుంది. కూర అయిపోయిందమ్మా. అయిపోయిందా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కూరమ్మ వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఈ కూరతోనే అన్నం అంతా తినేయచ్చు. వేరే కూర అడగరిక చాలా బాగుంటుంది. ఓకే. మనం టేస్ట్ చేసి టేస్ట్ చేసి చూద్దాం. మామి గారికి పెడదాం. అలాగే మామి గారి ఎలా ఉందో చెప్తారు. అలాగే. ఇది తిని కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు. ఏం కూర ఇది? తిని చెప్పాలి నువ్వే. ఏం కూర ఇది? ఎంత చాలా బాగుంది. ఏం కూర అమ్మ ఇది? ఉల్లికారం పాలకూర. అమృతంలా ఉంది. ఇంకే కూర అక్కర్లేదు. చాలా బాగుంది ఇది.